చివరి పాటలోకి వెళ్ళిపోదాం. సాంగ్ నంబర్ 6. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ముందుగా మరొక యువ కథానాయకుడిని స్టేజ్ మీద ఇన్వైట్ చేయబోతున్నాను. ప్రస్థానం సినిమాతో తన కెరీర్ని మొదలుపెట్టి ఆ తర్వాత డీకే బోస్ అండ్ ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో చాలా స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నారు. కెన్ వీ హ్యావ్ ఆన్ స్టేజ్ వెరీ లవ్లీ స్మైలింగ్ హ్యాండ్సమ్ సందీప్ కిషన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Song 6 launch. Anu anu unna chaliya pati kanna unna sakiya kaalaya daayenu ni pulato kasira ఇవాళ ఫస్ట్ నేను ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మా మారుతి గారి గురించి. శ్రీను, మారుతి, ఎస్కేఎన్ వీళ్ళందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మారుతి గారు ఎప్పుడో ఒక నాకు ఒక చిన్న బాధ ఉంది ఇదండి, ఎందుకంటే మీరు తమిళ్లో హిందీలో చూసారంటే పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అప్కమింగ్ హీరోస్ తోటి సినిమాలు తీసేవారు, కానీ తెలుగులో మాత్రం పెద్ద బ్యానర్లు పెద్ద హీరోలతోటే తీస్తారు, అప్కమింగ్ డైరెక్టర్లు కూడా ఒక హిట్ ఇవ్వగానే పెద్ద హీరో దగ్గరికి పరిగెడతారు. అలాంటిది మారుతి గారు మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చినా కూడా అంతా అప్కమింగ్ హీరోస్తో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం. అండ్ ఆ టీం ఇప్పుడు దాకా తీసిన ప్రతి సినిమా సినిమాకి న్యాయం చేశారు, సినిమాకి ప్రాణం పెట్టి పబ్లిసిటీ తీసి టెక్నికల్గా తీశారు. సో దానికి ఒక ఎంటైర్ బంచ్ ఆఫ్ యాక్టర్స్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఏ అప్కమింగ్ హీరో అన్నా కూడా నెక్స్ట్ ఏంటంటే మారుతి గారితో సినిమా చేస్తున్నాను అంటున్నారు, విచ్ ఈస్ రియలీ నైస్ థింగ్. అండ్ అందరూ మారుతి గారి గురించి ఈ రోజుల్లో బస్టాప్ అంటారు, నేను ప్రేమ కథా చిత్రం అంటాను. ట్రూ పొటెన్షియల్ ఆఫ్ అ కొత్త సినిమాని ఎంత కొత్తగా బడ్జెట్లు తీసి బాగా పబ్లిసైజ్ చేసి పెద్ద హిట్ వచ్చిన దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో కేఎస్ రామారావు గారి ఎక్స్పీరియన్స్, మారుతి గారి క్రియేటివిటీ కలిసి వచ్చి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. వాళ్ళిద్దరూ కలిసి గోవి గారిని ఎంచుకున్నారంటే ఐఎమ్ ష్యూర్ యుల్ బి వెరీ టాలెంటెడ్. సో ఆల్ ది బెస్ట్ అండి. అండ్ రాహుల్, నాకు ఇంకా గుర్తుంది హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. సో ఆ టైంలో ఆఫీస్ బంక్ ఒకటి సినిమాకి వెళ్ళి చూసాం, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసేసాం, అమ్మాయిలందరూ ఓ టైసన్ ఈ సో క్యూట్ యా అన్నారు. అలాంటి టైసన్ మళ్ళీ ఒక కంప్లీట్ లవ్ స్టోరీతో ఇక్కడికి రావడం, ఐఎమ్ ఆల్ ది బెస్ట్ యూ బడీ. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ గారు, నాకు చక్రి గారు అంటే బాగా ఇష్టం. సో ఆయన తమ్ముడు, సో ఆయనంత సక్సెస్, ఆయన మించిన సక్సెస్ కూడా మీకు రావాలని కోరుకుంటున్నా. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. Trailer launch please. పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు, పడకది బానిస అన్నావు అంటే కుడికాలు ఎడంకి ఎడకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి ప్రతి ఒక్క ఎదవ గర్ల్ నుండి మనకు తప్ప ఎందుకీ మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో నేను ఎలా ఉండాలో నాకే తెలియదండి. మొగాడు తన కాబే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు, కానీ అందరికీ అదృష్టం దొరకదు. లైఫ్ ఇస్ టూ షార్ట్ మీనాక్షి, ఆల్ యు హావ్ టు డు ఇస్ జస్ట్ లివ్ అండ్ లివ్. హే హ్యాండ్సమ్, నీ లాంటి వాడి కోసమేరా నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సునామీ కన్నా డేంజర్ రే. సాటర్డే సండే వచ్చిందంటే చాలు, రోడ్లు ఎక్కేసి రేట్లు పెంచి మాలాంటి వాళ్ళు బతకకుండా చేస్తున్నారు కదా. కమ్ ఆన్ చిల్ మ్యాన్, జస్ట్ థింక్ వన్స్. ఓకే, ప్రాజెక్ట్ లో ఎక్కువ రోజులు ఉంటే బోర్ కొట్టదు. హరీష్ అని అచ్చు నాలాంటి క్యారెక్టర్ తెలుసా, నీకన్నా ముందు పరిచయం అయి ఉంటే వాణ్ణి చూసుకునేదాన్ని. ఇది రాంగోపాల్ వర్మ టైప్, ఇష్టం వచ్చినట్టు బతికేస్తుంది. చూశాడు అబ్బా, నీ కోసమే వెయిటింగ్. నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? నాపై నీకు నమ్మకం లేదా? మగాలమూడు ఊసర్విల్లి లాంటిది, ఎప్పుడు ఏ కలర్ చేంజ్ చేస్తారో తెలియదు. ఇది ప్రేమనుకో కోపమనుకో, నువ్వు ఏమని అనుకో, నువ్వు నా సొంతం. యు జస్ట్ మైండ్ అంతే. ఆకాష్ మారినా దారిలో తెచ్చుకునే మెడిసిన్ నా దగ్గర ఉంది. దాని తర్వాత గోవర్ధన్ రెడ్డి కథ చెప్పడం జరిగింది. పాయింట్ చాలా, అంటే ప్రజెంట్ ట్రెండ్కి దగ్గరగా ఇన్నోవేటివ్గా ఆలోచించి తన సినిమా చేశాడు. ఈ సినిమా ఒక విజువల్ కానీ ఒక డైలాగ్ కానీ కంప్లీట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ యూ బంగారం. ఎందుకంటే నా దగ్గర పనిచేస్తే ఎంత సిన్సియర్గా వర్క్ చేయాలనుకున్నారో, అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా అంతే సిన్సియర్గా వర్క్ చేశారు. అరుణ్ గారు కెమెరామెన్, అరుణ్ గారు, మహిత్ మ్యూజిక్ డైరెక్టర్, నా ఫ్రెండ్ జేబీ, ఎందుకంటే తనకి మ్యూజిక్కి ఎక్కడా కూడా బ్యానర్ పడకుండా నాకు మంచి మ్యూజిక్కి సపోర్ట్ చేసి ఈ సినిమా అవుట్పుట్ బాగా రావడానికి కూడా కారణమయ్యాడు. ఒక ఆపర్చునిటీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవటం ఫస్ట్ తెలియాలి డైరెక్టర్ కానీ ఎవరికైనా. అలాంటి ఆపర్చునిటీని పర్ఫెక్ట్గా నిలబెట్టుకున్నాడని నాకు సినిమా చూసిన తర్వాత అనిపించింది. డెఫినెట్గా నాలాగా కష్టపడే ప్రతి ఒక్కళ్ళకి మారుతి టాకీస్ ఒక ప్లాట్ఫామ్ అవుతుంది, అందులో డౌటే లేదు. గారి గురించి ఒక మాట చెప్దాం అనుకునే వాళ్ళ. ఈ కథ ఫ్రెండ్ త్రూ వెళ్ళి కలిసి చెప్పాను. ఒక 10 మినిట్స్లో 2-3 లైన్స్ చెప్పాను, అందులో ఇదొకటి. ఆయన వెంటనే ఇది సెలెక్ట్ చేశారు, ఇది బాగుంది లెట్స్ డూ ఇట్ అన్నారు. అయితే ఎవరైనా అంటారు అది, కానీ 10 మినిట్స్లో ఓకే చేసి 15th మినిట్లో సినిమా కన్ఫర్మ్ చేసి 24 అవర్స్ దాటకుండా అడ్వాన్స్ ఇచ్చి సినిమాని లాక్ చేశారు ఆయన. ఆయన డిసిజన్ అంత ఫాస్ట్గా ఉంటుంది, అంత కన్ఫర్మ్గా ఉంటుంది. నాలో నేను మొదట సినిమా చేసేటప్పుడు ఒక 35 ఇయర్స్ క్రితం చిరంజీవి గారితో చేసేటప్పుడు అభిలాష అనే ఒక ట్రెండ్ సెట్ సినిమా తీసేటప్పుడు ఒక మంచి మ్యూజిక్తోనూ ఒక మంచి డాన్స్తోనూ ఒక యూత్ఫుల్ సినిమా చేయాలనే కోరికతో నేను సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అలాంటిది 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ అంత యూత్ఫుల్ సినిమాతో ఈ యూత్ఫుల్ టీమ్తో నేను కలిసి మళ్ళీ సినిమా చేయటం నిజంగా నేను యాక్చువల్గా మీ అందరితో
కలిసి అంత యాక్టివ్గా కలవలేకపోతున్నాను, కానీ లోన ఏదో మీతో పాటు యాక్టివ్గా ఉండాలి, మీతో పాటు యాక్టివ్గా ఏదో చేయాలనే కోరిక చాలా బలంగా ఉంది. మోహిత్ ఆ సాంగ్స్ వింటే అప్పట్లో నాకు ఇళయరాజా చేసినట్లే అనిపించింది. మా చెక్కన తమ్ముడు అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను చాలాసార్లు చెక్కన నన్ను డాడీ అంటారు, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. అతని తమ్ముడే మళ్ళీ నా దగ్గర నా కంపెనీలో మ్యూజిక్ చేస్తానంటే నిజంగా చాలా ఆనందం వేసింది. లవ్య బంగారం ఎవరికి చెప్పాలో నేను నన్ను అడుగుతారా? ఫస్ట్ మా మదర్కి అండి. ఇంత గొప్ప జన్మనిచ్చినందుకు నాకు మా మదర్కి ఫస్ట్ లవ్య బంగారం, తర్వాత మా అన్నయ్యకి, తర్వాత గోవి అన్నకి, మారుతి గారికి, తర్వాత మీ అందరికీ లవ్య బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఆడియోని హిట్ చేస్తారని, సినిమాని కూడా 100 డేస్ చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేత్ గారికి హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ బంగారం టీమ్ అందరికీ ఒక పెద్ద పెద్ద ఆల్ ద బెస్ట్. ఇట్స్ రియలీ నైస్ టు సీ మారుతి గారు, మారుతి టాకీస్ అండ్ క్రియేటివ్ కమర్షియల్స్, కేఎస్ రామారావు అంకిల్, కేఎస్ రామారావు గారు గివింగ్ ఎవ్రీ వన్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫిల్మ్స్ ఎస్ వెల్ వన్ ఐ ఫస్ట్ కేమ్ ఇన్ ఒక కొత్త హీరోని అనమాట. గెటింగ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్, సో థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ యాల్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ రాహుల్, శ్రవ్య, గోవి గారు, మహిత్ గారు, ఎవ్రీబడి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఆడియోని లాంచ్ చేయవలసిందిగా రెజీనా గారిని కోరుతున్నాము. మొట్టమొదటి సిడి కేఎస్ రామారావు గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. That's right. రెండు కళ్ళు చాలవంట, రెండు కళ్ళు చాలవంట నిన్ను చూడనీకి, కష్టపడ్డడంతో బ్రహ్మ నిన్ను చెయ్యనీకి, నన్ను పొగడమాకు బుట్టలను వెయ్యనీకి, నా గుండెలోకి కన్ను మేసి దూరనీకి, మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి, ఎలా నీ వెనక పడ్డాను మీనాచ్చి, మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి, ఎలా నీ వెనక పడ్డాను మీనాచ్చి, రెండు కళ్ళు చాలవంట.